అధిక బరువుతో బాధపడుతున్నారా బెటర్ వారి బరువు తగ్గండి కలియుగంలో నేను ఒక విషయం చెప్తా సత్యలోకము సత్యయుగము త్రేతాయుగము యుగము కలియుగము సత్యయుగము అనేటువంటి యుగంలో జ్ఞానాన్ని దొంగిలించి నాలుగు వేదాలను తీసుకుపోయి సముద్రంలో పెడితే వాటిని బయటికి తీసుకురావడానికి ఏర్పడ్డదే వరాహ అవతారం రెండవది త్రేతాయుగము అంటే ఒక అమ్మాయి కోసము అంటే ఒక సీత అనే అమ్మవారి కోసం ఫైటింగ్ జరిగింది త్రేతాయుగము మూడు ద్వాపర యుగము సరే ఈ యుగాలు వెనక ముందు నేను చెప్తున్నా ద్వాపర యుగము ఒక ఐదు ఊర్ల కోసం కొట్టుకున్నారు అంటే ఫస్ట్ జరిగిన క యుద్ధ దాంట్లో యుగంలో జరిగిన యుద్ధము జ్ఞానం కోసం అయితే రెండవసారి జరిగినటువంటి యుగంలో జరిగిన యుద్ధం అమ్మాయి కోసం అయితే మూడవసారి జరిగినటువంటి యుద్ధము జాగ కోసం అంటే డబ్బు కోసం కలియుగం మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం కలియుగంలో ఉన్నాం ఈ యుగంలో దేనికోసం యుద్ధం జరుగుతుంది మనిషి రెండింటిని విడదీయాలి మనీ అండ్ షీ ప్రపంచాన్ని శాసించేవి మనీ అండ్ షీ డబ్బు మనీ అండ్ షీ ఓకే మనిషి మనిషి మనీ అంటే డబ్బు షీ అంటే అమ్మాయి ప్రపంచాన్ని శాసిస్తవి ఈ రెండు ఎవడు ఒప్పుకోకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం ఇది ఓపెన్ సీక్రెట్ కానీ మనం మాట్లాడుకోము మనిషి మనీ డబ్బు వెంకటేశ్వర స్వామివారు నడిపించేటువంటి రథానికి కలియుగంలో రెండు గుర్రాలు ఒకటి డబ్బు రెండు అమ్మాయి ఈ రెండింటికి జరగనటువంటి పని లేదు ఈ రెండింటికే ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తం ఈ రెండింటికే ఇంపార్టెన్స్ అంతే ఇంకా రెండవది అసూయ అనేటువంటిది అది ముఖ్యమైనది మీరు శత్రువులను సంపాదించాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం శత్రువులు అంటే నేను ఎవరినో తిడితే వాడు నాకు శత్రువు కావాలి కాదు మీరు మంచి బెంచ్ కారు కొనండి శత్రువు మీ ఇంటి పక్కోడు మీ ఇద్దరు భార్యాభర్తలు కారులో సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ షో వెళ్ళండి ఇంటి పక్కోడు శత్రువు అంటే అసలు ఏమైనా సంబంధం ఉందా మీరిద్దరు భార్యాభర్తలు సినిమాకి వెళ్తే వాడింది గేట్స్ ఆవాలి అంటే కలియుగ ధర్మం అది సో వెంకటేశ్వర స్వామి వారికే తప్పడం లేదు వెంకటేశ్వర స్వామి వారికి రోజుకు పదిసార్లు దిష్టి తీస్తారు తిరుపతిలో ఇంక కంటే గొప్పవడమో మనం అంటే నరఘోష అనేది ఎంత ఘోరంగా ఉందంటే మనం మంచి కారు కొనుక్కుని తిరిగినా కష్టమే మనం అభివృద్ధిలోకి వచ్చినా కష్టమే సమాజం ఎంత విచిత్రమైందంటే మనకు తెలిసినోడు గొప్పోడు మనకు తెలవాలని కోరుకుంటాడు కానీ మనకు తెలిసినోడు గొప్పడు తట్టుకోలేరు అది పాయింట్ రైట్ అధిక బరువుతో బాధపడుతున్నారా బి బెటర్ వారి గ్యాసినియా కాంబోచియో వాడండి బరువు తగ్గండి ఇప్పుడు ప్రతివాడు ఏడ్చి చావడమే ప్రతివాడు ఏడ్చి చావడమే ఇంకోటి మనకు జరిగేటువంటి సంఘటనలు కూడా జాతక విశ్లేషిస్తే శని వచ్చినప్పుడు మనకు జరిగే సంఘటనలన్నీ మనకు నిజానిజాలు తెలియజేయడానికి వస్తాయి ఇప్పుడు ఉదాహరణ ఏలినాశిన్ అంటే అందరు భయపడతారు కానీ ఏలినాశిని డేంజరే కానీ ఏలినాటి శనిలో మీరు ఒక కాలేజీలో చేనేనట్టు మీకు జ్ఞానోదయం అవుతుంది అంటే ఆ ఏలినాటి శనిలో మీకు సర్వం బోధపడుతుంది మనోడెవడు దొంగెవడు దొరెవడు మన బంధువులలో మనుషోడెవడు చెడ్డోడెవడు సో అన్ని విషయాలు బోధపడతాయి ఆ ఏలినాశని పీరియడ్లో తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది అంటే మనకు ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తాం ఉదాహరణ నేను ఇప్పుడు నేను ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు నాకు హైదరాబాద్లో ప్రత్యేకించి ఒక దిల్సిన ఏరియాలో ఒక ఆర్ఏ ఆర్కేపురం ఏరియాలో నాకు బంధువులు ఉన్నారు నేను వాళ్ళ ఇంటికి పోతా మాట్లాడుతూ అన్నీ బాగానే ఉంటాయి నేను మాట్లాడి బయటకు వచ్చిన మరుక్షణం నా గురించి వాళ్ళ అమ్మాభూతులు మాట్లాడుకుంటారు నన్ను చాలా చండాలంగా మాట్లాడుకుంటారు ఎగ్జాంపుల్ కానీ మనకు అప్పుడు తెలియదు ఆ విషయం మనకు ఆ విషయం తెలు మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు శని వెళ్ళిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అరే వీళ్ళు మనకి ఇట్లా మాట్లాడుకుంటున్నారంట అంటే ఏ వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు అప్పుడు మనకు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది అట్లనే మన స్నేహితులు ఉన్నారు బ్లైడ్గా వాడిని నమ్ముతాం వాడు ఎక్కడికి రామంటే అక్కడికి పోతాం తర్వాత తెలుస్తుంది వాడు మన స్నేహితుడు కాదు నాగపాం రూపంలో ఉన్న శత్రువు అని సో ఇవన్నీ బయటికి రివీల్ చేయడం శని యొక్క బాధ్యత అంటే శని మన కళ్ళ ముందు క్లియర్ చేస్తాడు అరే బాబు నువ్వు మాట్లాడే బంధువులు నీ బంధువులు కాదు ఇగో నీ స్నేహితులు నీ స్నేహితులు కాదు నీ శ్రేయోభిలాసులు నీ శ్రేయోభిలాసులు కాదు అని మన మనకు చుట్టూ ఉన్న ఓ ఐదు వందల మందిని క్లియర్ చేసి అప్పుడు చెప్తాడు ఈ ఐదు వందల మందిలో ఇగో ఐదుగురే నీవాళ్ళు ఈ నాలుగు వందల తొంభై ఐదు మంది ట్రాసరా బిడ్డ అని శని చెప్తాడు సో ఇవన్నీ కూడా మన మంచికే ఇవన్నీ మన మంచికి అందుకనే ఇప్పుడు ఎవరి మీదనో కోపం పడేటువంటి పరిస్థితుల్లో నేను లేను నేను దానికి అతీతుని ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎంగా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మూడు గంటలు నన్ను అమ్మ నా బుతులు తిట్టారు మరి కాలేగా మన ఎన్నికల్లో కాలేదు నెక్స్ట్ అవుతాను అంటున్నాను నెక్స్ట్ అవ్వడం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అయితే అని చెప్పడానికి నేను కారణం నా ఉగాది ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు మీరు సీఎం కావడానికి వచ్చారు అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన ఏమని నేనే సీఎం అయితే ఈ సార్ నాకు అవకాశం ఇవ్వండి అని సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి ఏం కావాలనే ఒక ఎజెండా ఉండాలి దాన్ని చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది మన గోల్స్ ఏంది ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న మనం కలలు కనవచ్చు వాటిని సాధికారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పనిచేసేదానివి ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు రేపు పొద్దున నువ్వు వెయ్యి మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆమె రైట్ అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక పది పది పదకొండు సంవత్సరాల నుండి పరిచయం సో ప్రతి మనిషి నేను నార్మల్ గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు అంటే నేను నార్మల్ గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో వన్ పర్సెంట్ కూడా మారలేదు బాధపడుతున్నారా ఈ బెటర్ వారి శిలాజిత్ పెంచుకోండి వివరాలకై కాల్ చేయండి